రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పదహారు సంవత్సరాలుగా పనిచేస్తున్న ఐదు వందల అరవై ఏడు మంది కాంట్రాక్టు ఉపాధ్యాయుల్ని క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా ఉపాధ్యాయుల్ని క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ పదకొండును జారీ చేసింది గురుకులాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు టీచర్లకు పన్నెండు నెలల జీతం బేసిక్ పేతో పాటు ఆరు నెలల ప్రసూతి సెలవులు ప్రకటించింది ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉపాధ్యాయులు రెగ్యులరైజ్ చేయడం పట్ల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్బంగా గురుకుల పాఠశాలల కాంట్రాక్టు ఉపాధ్యాయులు సంఘం ప్రతినిధులు కొప్పులను కలిసి ధన్యవాదాలు తెలిపారు